ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. ఈ రోజుల్లో భార్యలు, ఈ రోజుల్లో భర్తలు, భర్త ఒక మాట అంటే చాలు సర్దుకుని వెళ్ళిపోతుంది. ఆ తల్లి తండ్రి చెప్పారట, అమ్మా కుటుంబం అంత సమస్యలు వస్తాయే, చదువుకోవాలి అని అంటే ఇంటికి వచ్చేసింది చదువుకుని. ఏంటమ్మా వచ్చేసావు అంటే, మీరు చెప్పారుగా కుటుంబంలో సమస్య వచ్చినప్పుడు చదువుకోవాలని చెప్పేసి, కాబట్టి సర్దుకునే పనికి మనందా నా సర్దుకోమని చెప్పంటే, బట్టలు సర్దుకుని రావడం కాదే, పరిస్థితులు సర్దుకోవాలి. ఒక మాట అంటే పోలే నా భర్త అన్నాడు కదని చెప్పి సర్దుకుపోవాలి. కుటుంబంలో కొంచెం కష్టం కష్టం నష్టం వస్తే చదువుకోవాలి, కానీ బట్టలు చదువుకోవాలా, పెట్టి చదువుకోవాలా? ఈ రోజుల్లో చిన్న చిన్న విషయాలకే చదువుకుపోతున్నారు, చిన్న చిన్న విషయాలకే విడాకులు ఇచ్చేస్తాం. వద్దండి, కుటుంబ వ్యవస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత భర్తగా నీది, భార్యగా నీది. ఒకసారి వివాహం చేసుకున్నావా విడుదల కోరవద్దు. నువ్వు క్రైస్తవ వివాహం చేసుకున్న భర్తవైతే భార్యవైతే విడిపోవడానికి వీలు లేదు. ఆ భర్త ఎంత దుర్మార్గుడు కావచ్చు, ఆ భార్య ఎంత దుర్మార్గురాలు కావచ్చు, విడిపోవడానికి వీలు లేదు. కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసుకోకండి. భర్తలు మీ భార్యలను ప్రేమించండి, భార్య మీ భర్తకు లోబడు. రెండు జింకలు అడవిలో ప్రయాణం చేస్తున్నాయి, బాగా మేత మేశాయి, దాహం వేస్తుంది, నీళ్ళు ఎక్కడ అని చెప్పి అడవిలో మొత్తం తిరుగుతూ తిరుగుతూ ఉంటే ఒక చోటకు వచ్చి చిన్న గుంట కనిపించింది. ఆ గుంటలో కొంచెం నీళ్లున్నాయి. అప్పుడు మగ జింక అంటుంది ఆడజింకను చూసి, నువ్వు తాగు అని చెప్పి. ఆడజింక అంటుంది, కాదు కాదు ముందు నువ్వు తాగు అని చెప్పి అంటుంది. మగ జింకేమో ఆడజింకను తాగమంటుంది, ఆడజింకేమో మగ జింకను తాగమంటుంది. రెండు తాగట్లా. అప్పుడు రెండు అనుకున్నాయి, ఇలా అయితే లాభం లేదులే, మన ఇద్దరం కలిసి తాగుదామని చెప్పి మగ జింక ముట్టి పెట్టింది, ఆడజింక ముట్టి పెట్టింది. రెండు జింకలు ఆ గుంటలో మూతులు పెట్టి ఓ తాగుతా 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 ఉన్నాయి. నీళ్లు మాత్రం కదలట్లా, నీళ్లు మాత్రం తక్కువ కావటల్లా. కారణం చెప్పండి. మగజింక అనుకుంటుంది, నేను తాగేస్తే దానికి ఉండదుగా అని చెప్పి అది తాగకుండా ఆడజింక తాగాలని ఆశపడుతుంది. ఆడజింక అనుకుంటుంది, నేను తాగేస్తే మగజింకకు ఉండదుగా అని అది తాగటల్లా. దీన్ని ఏమంటారు తెలుసా? ప్రేమ. ఈ మాటలు చెప్తున్నప్పుడు మా సహోదరులు కొంతమంది అంటున్నారు, కనీసం జింకనన్న పెళ్లి చేసుకున్నా బాగుండేది. ఎందుకని? మహా ఆయన ఉన్నాడు పనికి మోలు, ఇంటికి రావడం ఆలస్యం, అన్నం పెట్టావు అంతే, కూర గిన్నె కాలి, అన్నం గిన్నె కాలి, రసము సాంబార్ గిన్నె కాలి, మొత్తం మొత్తం కలిపేసి మొత్తం తినేసి ఇంకేమైనా ఉందా? ఓరు దుర్మార్గుడా, నీకేమైనా ఉందా అని అడుగు. తినడానికి నీకేమైనా ఉందా అని అడుగు, అది అడగడు. ఇంకేమైనా ఉందా? ఇది ప్రేమ కాదండి. నువ్వు నిజమైన మంచి భర్తవైతే, నిజమైన భార్యవైతే, ఎదుటి వ్యక్తి గురించి ఆలోచించు, నీ భర్త గురించి, నీ భార్య గురించి ఆలోచించు. ఆధ్యాత్మిక జీవితంలో అతి విలువైంది ప్రార్థనా వాక్యం, నిర్లక్ష్యం చేయొద్దు. నీ కుటుంబంలో అతి విలువైంది భార్య భర్త సంబంధం, నిర్లక్ష్యం చేయొద్దు. రెండవదిగా, దేవుణ్ణికి ఇచ్చిన ఆస్తి ఈ లోకంలో ఏదైనా ఉంది అంటే ఏడు చెప్పండి. మనిషిని దేవుడు సృష్టించాడు, మనిషికి దేవుడు ఐశ్వర్యాన్ని ఆస్తిని ఇవ్వాలనుకున్నాడు. ఏమిటి ఐశ్వర్యంగా ఆస్తిగా దేవుడు ఒక భర్తకు భార్యకి ఇచ్చారు చెప్పండి? గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. తండ్రి తల్లి వినో, దేవుడు నీకు బిడ్డల్నిచ్చాడు, బహుమానంగా ఇచ్చాడు. బిడ్డల్ని జాగ్రత్తగా పెంచు. తండ్రి ఏమి చేయుట కుమారుడు చూస్తాడో దానినే కుమారుడు చేస్తాడు. బాలుడు నడవవలసిన త్రోవను వానికి బోధించు బైబుల్లో లేదు. ఈ రోజుల్లో తండ్రులు తల్లులు బిడ్డలకు చెప్తున్నారు ఎలా చేయాలో, అది కాదు బైబుల్ సెలవిస్తుంది. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పించు. టీచింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ట్రైనింగ్. ట్రైన్ యువర్ చైల్డ్ అని బైబుల్లో ఉంది, టీచ్ అని లేదు, బోధించు అని లేదు, నేర్పించు అని ఉంది. నేర్పించాలి అంటే ముందు నువ్వు చేసి చూపించాలి. తండ్రిలో బిడ్డలకు నేర్పించండి ఎలా జీవించాలో, తల్లులో బిడ్డలకు నేర్పించండి ఎలా ప్రభు కొరకు జీవించాలో. ముందు మీరు జీవిస్తేనే నేర్పించగలరు. మీరు జీవించకుండా బిడ్డలకు నేర్పిస్తే అది వాళ్లకు అవమానకరంగా ఉంటుంది. తండ్రి జాగ్రత్త, నిన్ను నీ కుమారుడు చూస్తున్నాడు.
తల్లి జాగ్రత్త, నిన్ను నీ కుమార్తె చూస్తుంది. నీ కుమారుడు నీ కుమార్తె ఈ లోకంలో దేవుని కొరకు రోషం కలిగి జీవించాలన్నా, ఒక అద్భుతమైన ఆత్మీయులుగా జీవించాలన్నా, మొదటిగా నువ్వు జీవించి వారికి నేర్పించాలి. నువ్వు నీ ఇష్టానుసారంగా జీవిస్తూ ఇంట్లో ప్రార్థన లేకుండా, కుటుంబ ప్రార్థన లేకుండా, శాంతి లేకుండా, సమాధానం లేకుండా ఎప్పుడు చూసినా అల్లకల్లోల వాతావరణాన్ని నువ్వు సృష్టిస్తే నీ పిల్లలకు నువ్వు నేర్పిస్తున్నావు. ఏమిటి, రాబోయే రోజుల్లో మీరు కూడా ఇలాగే చెయ్యండి. ఈ రోజుల్లో తల్లులు తండ్రులు బిడ్డలకు నేర్పించాల్సిన ఆత్మీయ పాఠాలు నేర్పించలేకపోతున్నారు. కారణం తెలుసా, వారికే ఆత్మీయ పాఠాలు లేవు కాబట్టి. కనీసం ఈ రోజు నుంచైనా మీ బిడ్డలతో సమయం గడపడం నేర్చుకోండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, సూటిగాను స్పష్టంగాను జీవితంలో అత్యంత విలువైన విషయాలు ఏమిటో, మేము నిర్లక్ష్యం చేస్తున్నవి ఏమిటో మాతో మాట్లాడావు ప్రభు, నీకు స్తోత్రాలు. ప్రార్థనా జీవితాన్ని, వాక్యం పట్ల శ్రద్ధను మా అందరిలో పెంపొందించండి. భర్తగా తన భార్యను ప్రేమించాలి, భార్య తన భర్తకు లోబడాలి, కుటుంబ వ్యవస్థను కాపాడుకోవాలి. కోపతాపాలతో రగిలిపోతే బిడ్డలు చూస్తే వాళ్లే ప్రభువా మమ్మలను ద్వేషించేటటువంటి స్థితికి చేరిపోతారు. ఆ వ్యవస్థ వద్దు నాయన. ఆ జింకలకే అంత ప్రేమ ఉన్నట్లయితే నీ ప్రేమలో నాయన అంటుకట్టబడిన వారిగా మేమెంత ప్రేమ కలిగి జీవించాలి. విత్తబడిన ఈ వాక్యాన్ని ఫలింప చేయమని యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.